వెల్కమ్ టు హలో డాక్టర్. ప్రతి వారికి బై బర్త్ ఒక పర్సనాలిటీ, ఒక ట్రైట్ అంటూ ఉంటూ ఉంటుంది. కానీ ఏదైనా లక్షణం విపరీతమైనప్పుడు, ఒక టూ మచ్ ఆఫ్ గుడ్ ఈజ్ నథింగ్ ఫర్ ఎనీథింగ్ అంటుంటారు కదా, టూ మచ్ ఆఫ్ ఎనీథింగ్ ఈజ్ గుడ్ ఫర్ నథింగ్ అంటుంటారు కదా, అలాగే ఏదైనా ఒక లక్షణం బాగా సివియర్గా అయినప్పుడు అది తప్పనిసరిగా ఒక మానసిక సమస్య అయి ఉంటుంది. అతిశుభ్రం కానీ, అతిగా ఆలోచించడం కానీ, ఏదైనా సివియర్గా ఆలోచించి దాని గురించి పదే పదే ఆందోళన చెందడం, స్ట్రెస్కి గురవడం, డిప్రెషన్కి గురవడం, సూసైడల్ టెండెన్సీకి గురవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయని, అసలు మానసిక సమస్యల లక్షణాలు ఎలా ఉంటాయి, వాటి వల్ల శారీరక సమస్యలు ఎలా తలెత్తుతూ ఉంటాయి, సైకోసోమాటిక్ డిసీజ్ అంటే ఏంటి, హోమియోలో ఎలాంటి పరిష్కారాలు ఉంటాయి, ఈ వివరాలన్నీ అందించడానికి స్టార్ హోమియోపతి డాక్టర్ హర్షవర్ధన్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. హలో సార్, వెల్కమ్ టు ది షో అండి. టూ మచ్ ఆఫ్ గుడ్ ఈజ్ గుడ్ ఫర్ నథింగ్ అంటుంటారు కదండి, టూ మచ్ ఆఫ్ ఎనీథింగ్ ఈజ్ గుడ్ ఫర్ నథింగ్ అంటుంటారు అంటే ఏది, అంటే మానసికంగా కూడా ఏదైనా ఎక్కువగా చేస్తూ ఉంటే అది గుడ్ ఫర్ నథింగ్ అంటుంటారా? డెఫినెట్గా టూ మచ్ అనే ఓడిని చూడండి, అంటే అతి ఏదైనా సరే, అతిలో బాగా మనకి ప్రతి మనిషిలో కనిపించేది మనకి మొదటగా యాంగ్జైటీ ఉంటుంది. బాగా యాంగ్జైటీ అంటే మనకి చెప్పాలంటే ఆందోళన అని చెప్పాలి అనమాట. అంటే రేపేంటిది, రేపేం చేద్దాము, లేదంటే ఒక టూర్ ప్రోగ్రామ్ ఉంది అనుకోండి మనకి, ఒకటి ఒక వారం తర్వాత నెల తర్వాత ఇప్పటించే దాన్ని ప్లాన్ చేసుకోవడము ఆర్డర్వైజ్గా, ఒకవేళ అది ఫెయిల్ అయితే మళ్ళీ ఏం చేయాలి, అలా అతిగా ఏదైనా ఆలోచించడం ఉంటే మనకి యాంగ్జైటీ అనేది బాగా డెవలప్ అవుతుంది. ప్రతి మనిషికి ఉంటుంది యాంగ్జైటీ. ఒక విధంగా చెప్పాలంటే యాంగ్జైటీ అనేది అందరికీ ఉండాలి. అది ఉండడం వల్ల మనం ఫ్యూచర్లో కూడా చాలా వరకు వెళ్ళొచ్చు మనం చాలా దూరం. కానీ ఆ యాంగ్జైటీ అనేది ఓవర్గా అయిపోయింది అనుకోండి, దెన్ మనం అప్పుడు దానికి ఒక మానసిక సమస్య కింద చెప్పొచ్చు మనము. సపోజ్ మనకి యాంగ్జైటీలో చూడండి, ఒక ఉదాహరణ చెప్పాలంటే ఒక చిన్నగా ఏమైనా చర్మం పైన ఏమైనా దద్దురు వచ్చినా సరే, లేదంటే చిన్న దురద పెట్టినా సరే, లేదంటే చిన్నగా జలుబు ఏదైనా చేసినా సరే, జలుబు చేసింది అనుకోండి, ఓ యాంగ్జైటీ పర్సనాలిటీ ఎలా ఉంటారంటే ఆ జలుబు వల్ల నాకేమైనా సైనస్ వచ్చేసిందా, సైనస్ కాదు ఆస్తమ వచ్చేసిందా, ఆస్తమ కూడా కాదు నాకు అది, ఏదైనా ఎలర్జీ వచ్చేసిందా, దీంతో నాకు ఏమైనా అయిపోతుందా, దీంతో నాకు క్యాన్సర్ వచ్చేస్తుందా, గ్యాస్ ప్రాబ్లం వచ్చేస్తుందా, ఇలా అతిగా ఆలోచిస్తూ ఉంటారు బాగా యాంగ్జైటీ అనేది. ఇలాంటి లక్షణాలు మనకి ఏంటంటే ఒక వారము, పది రోజులు, నెల, ఒక ఆరు నెలలు దాటింది అనుకోండి, దెన్ మనం దాన్ని యాంగ్జైటీ డిసార్డర్ అని చెప్పాలి ఎప్పుడైనా సరే. ఈ యాంగ్జైటీ అనేది ఎలా వచ్చేస్తుంది బాడీలోకి, అదొకటి ముఖ్యం మనకి చాలా వరకు. దానికి ఏదైనా సరే ఒక డిప్రెషన్ తీసుకోండి, ఒక యాంగ్జైటీ తీసుకోండి, సిజోఫ్రెనియా భ్రాంతి భ్రమలు కానీ, లేదంటే ఓసిడి చేసే పని ప్రతిసారి చేయడం కానీ, వీటన్నిటికీ మెయిన్ ఏంటంటే స్ట్రెస్ ఫ్యాక్టర్ కావచ్చు మనకు అది. లేదంటే మనం చిన్నప్పటి నుంచి మనం పెరిగిన విధానం ఎలా ఉంది, మన పేరెంట్స్ మనని పెంచిన విధానం ఎలా ఉంది. ఎందుకంటే యాంగ్జైటీ అనేది బాగా డెవలప్ అయ్యే వాళ్ళు ఎక్కువగా ఎవరంటే మనకి హాస్టల్ ఉంటారు చూడండి పిల్లలు ఎక్కువగా, అంటే పేరెంట్స్కి బాగా దూరంగా ఉంటారు, స్వయంగా వాళ్ళే తినడం కానీ వాళ్ళే చదువుకోవడం కానీ కొన్ని సంవత్సరాల పాటు ఒక 10th స్టాండర్డ్ కానీ అలా ఎక్కువగా 70% పిల్లల్లో మనకి యాంగ్జైటీ అనేది ఎక్కువగా చూస్తాం మనం. ఎందుకు అంటే వాళ్ళు ఉండే ప్రదేశంలో కూడా వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఉన్న రూమ్లో కానీ ఆ క్లీన్నెస్ కానీ అదంతా చేసుకోవడము, లేదంటే వదిలేయడం అంటే రివర్స్లో వాళ్ళు ఉండడం కానీ, వీటి ఫ్యాక్టర్స్ వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి యాంగ్జైటీ డెవలప్ అయ్యి మనకి ఇంకా నాకు ఎవరు లేరని చెప్పేసి యాంగ్జైటీ నుంచి డిప్రెషన్ లాగా మారిపోవడం కానీ చూస్తాం ఎక్కువగా. మరొకటి మనకి యాంగ్జైటీలో చెప్పాలంటే హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఉంటుంది. ఎందుకంటే చాలామంది పేషెంట్స్ వస్తూ ఉంటారు మా దగ్గరికి, అంటే వాళ్ళు ఒక ఇందాక మనం ఉదాహరణ చెప్పుకున్నాడు ఒక జలుబు ఉంది అనుకోండి, వాళ్ళు జలుబు గురించి ఇలా సింప్టమ్స్ టైప్ చేస్తూ ఉంటారు గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ చూస్తారు ఎక్కువగా. గూగుల్లో టైప్ చేస్తే ఒక కోల్డ్ అని టైప్ చేస్తే కోల్డ్ నుంచి చాలా వరకు ఇది ప్రాబ్లం అని చెప్పేసి చాలా వరకు ఇచ్చేస్తూ ఉంటారు. అవన్నీ వాళ్ళకు ఉన్నాయని చెప్పేసి ముందే చదువుకుని హాస్పిటల్కి వచ్చేసి మా దగ్గరికి, సార్ నాకు జలుబు ఉంది, జలుబుతో నాకు ఏమైనా క్యాన్సర్ ఏమైనా వచ్చేస్తుందా, అంటే వాళ్ళు చదువుకుని రివర్స్ వాళ్ళే మాకు చెప్తూ ఉంటారు అనమాట. సో ఇలాంటి సింప్టమ్స్ ఏమైనా కనిపిస్తే మనం వెంటనే ఈ సైన్స్ అనేటి యాంగ్జైటీ డిసార్డర్ని గుర్తించాలి. ఎందుకంటే ఒకసారి మనకి యాంగ్జైటీ తగ్గలేదు అనుకోండి బాడీలో మనకి, దాని నుంచి మనకి డిప్రెషన్ వెళ్ళే సూచనలు చాలా వరకు ఉంటుంది 70-80%. అంటే ఫోబియాస్ ఉంటూ ఉంటాయి కదండి. ఫోబియాస్ ఎలా ఉంటాయి అంటే కొంతమంది అస్సలు ఒంటరిగా ఉండలేరు, కొంతమంది సొసైటీగా మిక్స్ అవ్వడానికి భయపడుతుంటారు సోషలైజ్ అవ్వడానికి. అంటే ఒంటరిగా ఉండడం అనేది ఒక మానసిక సమస్య, అలాగే ఎక్కువగా అసలు ఉండలేకపోవడం అనేది కూడా ఒక సమస్య కావచ్చా? అది కూడా కావచ్చు అండి. ఇది మనం మీరు చెప్పిన పాయింట్ చూస్తే మనకి డిప్రెషన్ లో చూస్తాం ఎక్కువగా. ఫోబియా అన్నారు చూడండి, ఫోబియా ప్రతి మనిషికి ఉంటుంది ఏదో ఒక ఫోబియా. బ్లడ్ను చూస్తే భయపడడము, ఒక కత్తి చూశారనుకోండి దాంతో నేను మనం చచ్చిపోతాను అదొక భయము. ఇంకొకటి స్పీడ్ ఫోబియా ఉంటుంది. స్పీడ్ ఫోబియా అంటే బైక్ డ్రైవింగ్ చేసినా కార్ డ్రైవింగ్ చేసినా సరే స్పీడ్గా వెళ్ళి ఏమైనా గుద్దేస్తానా, వాడొచ్చి నన్ను గుద్దేస్తాడా, స్లోగా వెళ్ళాలి, లేదంటే డ్రైవింగే చేయకూడదు, స్పీడ్ ఫోబియా ఒకటి. మరొకటి
జనాల్లో తిరగకపోవడం. దాన్ని మనము మెడికల్ టర్మ్లో క్లాస్ట్రోఫోబియా అని చెప్తాము ఎక్కువ. అంటే ఒక 10 మందిలో వెళ్ళడానికి చాలా మొహమాటం పడతూ ఉంటారు, అదొక ఫోబియా మనకి. మరొకటి ఏంటంటే ఒంటరిగా ఉండడం ఇష్టం ఉండదు, 10 మంది జనాల్లో తిరగాలి మనం, దాన్ని మన మెడికల్లో ఎగరోఫోబియా అని చెప్తారనమాట. ఇలాంటి ఫోబియాలు ఎలా డెవలప్ అవుతాయి అంటే మనకి వాళ్ళ పాసిస్ట్రీకి వెళ్ళాలి ఎప్పుడైనా సరే. పాసిస్ట్రీలో వాళ్ళు ఉన్న పొజిషన్ బట్టి, వాళ్ళున్న సిచ్యువేషన్ ఏంటంటే, వాళ్ళ కళ్ళ ముందు ఏదైనా జరిగిందనుకోండి, ఇన్సిడెంట్ ఏదైనా, సపోజ్ ఇప్పుడు నన్నే తీసుకోండి, నేను నాకు ఒక 15 సంవత్సరాలు ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు నేను రోడ్ పైన వెళ్తున్నాను, అలాగా వెళ్తాను, నా కళ్ళ ముందు ఒక యాక్సిడెంట్ జరిగింది. నాకు ఒక పర్సన్ ఎలా రియాక్ట్ అవుతాడంటే భయపడతాడు చూసి లైవ్ యాక్సిడెంట్. ఇంకో పర్సన్ ఎలా రియాక్ట్ అవుతాడంటే షాక్కు గురవుతాడు బాగా. అలాంటి భయాలు కానీ అలాంటి షాకులు కానీ మైండ్లో ఉండిపోయినాయి అనుకోండి, ఆ భయం కాస్త మనకి ఫోబియా కింద మారిపోతుంది ఏదైనా. ఒక కాల్ చేసి కంటిన్యూ చేద్దామండి. శ్రీనివాస్ గారు, హలో. నమస్తే అండి, చెప్పండి. హలో, నమస్కారం శ్రీనివాస్ గారు. నమస్తే అండి. సార్ చెప్పండి సార్, ఏంటి సమస్య? సార్ నాకు చిన్న చిన్న విషయాలకి కొంత కోపం వస్తుంది. సార్ వాయిస్ వినిపించట్లేదు, కొద్దిగా గట్టి మాట్లాడండి. కోపం వచ్చేస్తుందా సార్? అవునండి అవునండి. రైట్, ఇంకా ఇంకా సార్? చిన్న శబ్దం ఏదైనా సరే ఇదైనా కానీ నాకు ఏదో ఇంట్లో ఒక కూలిపోతుంది అని అంత కోపం రావడం. పిల్లలకి చిన్న చిన్నగా చిన్న పిల్లలు అల్లరి చేసినా కోపం. ఓకే, ఇంకా శ్రీనివాస్ గారు ఇంకా? అప్పుడు ఆ టైంలో నాకు తలకాయ అంతా ఏదో చిక్కుపట్లైనట్టు, మరాలు ఏమైనా అవుతాయా అనే భయం ఒకరికి కలుగుతుంది. ఓకే ఓకే, ఇంకా? అంతేనండి, నాకు వచ్చేసి బీపీ షుగర్ వగేరా వగేరా అయితే ఏమీ లేవు. ఓకే ఓకే, ఇంకేమి శ్రీనివాస్ గారు? అంటే మీకేమైనా ఎవరు ఏదో చేస్తున్నట్టు, ఎవరేదో అంటున్నట్టు కొద్దిగా అనుమానంలా ఉండడం, అలాంటి లక్షణాలు ఏమైనా ఉన్నాయా? అదే లేదండి. ఓకే ఓకే శ్రీనివాస్ గారు, అతిగా ఊరికే చిన్న చిన్న విషయాలకి ఇరిటేషన్ అయిపోవడము, రెండోది ఏమో సౌండ్స్ లాగా వినిపించడము, ఈ రెండు లక్షణాలతో పాటు ఒకవేళ కొద్ది మందికి ఏంటంటే అనుమానం కూడా ఉంటుంది ఎక్కువగా. అనుమానం అంటే వాళ్ళకి ఏదో జరుగుతున్నట్టు, వాళ్ళు నా గురించి మాట్లాడుకుంటున్నట్టు, ఒకవేళ వాళ్ళ చేతిలో కత్తుంది అనుకో నన్ను ఏమైనా చంపేస్తారని అన్నట్టు, ఇలాంటి లక్షణాలు కూడా తర్వాత యాడ్ అవుతూ ఉంటాయి మనకు అవి. వీటిని మనం ఏంటంటే మనము చెప్పాలంటే డెల్యూజన్స్ అంటారు దీన్ని. డెల్యూజన్స్ అంటే భ్రమ. భ్రమ అంటే మనకి చెప్పాలంటే ఏమి ఉండదు మనకు అక్కడ, కానీ ఉన్నట్టు అనుకుంటాం మనం ఏదైనా సరే. ఈ చికాకు కూడా మనకి డెల్యూజన్స్ కింద రావడం జరుగుతుంది అన్నమాట. అంటే అక్కడ మనకి వాళ్ళు మాట్లాడేది ఏంటంటే ఒకటికి 10 సార్లు మాట్లాడారనుకోండి ఎదుట వ్యక్తి, చాలామంది ఎలా రియాక్ట్ అవుతారంటే చెప్తారు సమాధానం ఓపికతో ఎప్పుడైనా సరే. కానీ ఈ డెల్యూజన్ వాళ్ళకి ఉందనుకో, డెల్యూజన్ కానీ లేదంటే హాలుసినేషన్ అంటారు, అది భ్రాంతి మనకి చెప్పాలంటే. అది ఈ రెండు ఉన్న వాళ్ళకి ఏంటంటే ఒకటికి ఒక 10 సార్లు చెప్పినా సరే తొందరగా ఇరిటేషన్ అయిపోతారు. ఇది ఎక్కువగా ఎక్కడ చూస్తామంటే మనకి పెద్ద ఐటీ సెక్టర్స్ ఉంటాయి చూడండి, ఐటీ సెక్టర్స్లో ఎక్కువగా డిస్కషన్స్ ఉంటాయి బాగా. వాళ్ళకి ఒక 10 మంది మధ్య ఉండి డిస్కషన్ చేస్తూ ఉంటాం మనం, 10 మంది వచ్చి ఒకేసారి ఒకే మాట అన్నారనుకోండి జనరల్గా ఇరిటేట్ అయిపోతారు బాగా, నార్మల్ ఇరిటేషన్ అంటారు అన్నది. సో అదే కంటిన్యూ అయ్యనుకోండి వాళ్ళ జాబ్ నేచర్లో, దెన్ మనం అప్పుడు దాన్ని డెలిజన్ కింద వేయడం జరుగుతుంది. అది ఈ డెలిజన్ నుంచే మనకి వచ్చేది అతి కోపం అన్నారు చూడండి, ఇది మనకి సిజోఫ్రేనియాగా మారే ఛాన్స్ ఉంటుంది. సో మనకి శ్రీనివాస్ గారు చెప్పాలంటే మీకున్నది కరెక్ట్గా సిజోఫ్రేనియా సైన్స్ ఉన్నాయని మనకు, అవి అంటే ఇరిటేషన్, చెవులో ఏదో ధ్వనిలాగా వినిపించడం, ఇవన్నీ సిజోఫ్రేనియా లక్షణాలు అవి, అంటే స్టార్టింగ్ ఫేజ్లు ఉన్నాయి మనకి. సో వీటిని చాలా వరకు అవాయిడ్ ఎలా చేయాలంటే మీరు కొద్దిగా డిప్రెషన్ కూడా వెళ్ళకుండా సిజోఫ్రేనియా నుంచి మనకి ఎక్కువ మెడిటేషన్ చేయడము, లేదంటే ఫ్రూట్స్ ఉంటాయి చూడండి ఫ్రూట్స్లు ఎక్కువగా అరటిపండు కాన్సన్ట్రేట్ చేయాలి, కాకపోతే బీపీ షుగర్ ఉందని చెప్పారు. సో ఈ అరటిపండు క్యాన్సిల్ చేసి దాని ప్లేస్లో మీరు దానిమ్మ తిన్నారనుకోండి కొద్దిగా బ్యాలెన్స్ అయిపోతుంది. లేవన్నారా? ఓకే, లేకపోతే మీరు అరటిపండు తినేసేయండి, వారానికి ఒక 2-3 తినేస్తే మనకి డెఫినెట్గా వీటి నుంచి బయటపడవచ్చు మెడిసిన్స్ లేకుండానే. ఓకే, అంటే కొన్ని డైటరీ చేంజెస్ తో కూడా మానసిక సమస్యలను జయించవచ్చు అంటారు. కొంతవరకు ఈ మానసిక సమస్యలకిను స్వీట్స్ కాప్స్ ఎక్కువగా తీసుకోవడానికి సంబంధం ఉంటుంది అంటారు. డెఫినెట్ గా ఉంటుందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, స్వీట్స్ చాలా మంది ఇష్టపడతా ఉంటారు బాగా, డిజైర్ ఉంటుంది వాళ్ళకి చెప్పలేనంత డిజైర్ లేదా పిచ్చి ఉంటుంది బాగా స్వీట్స్ ఉంటుంది. కొద్దిమందికి స్పైసీ బాగా ఇష్టము, కొద్దిమంది కానీ వేరేది ఇతర ఏదైనా పులుపు కానీ ఇష్టపడుతూ ఉంటారు. సో వాళ్ళ డిజైర్ ఉన్నప్పుడు ఒక స్టేజ్లో వాళ్ళు డిజైర్ని దూరం చేసుకున్నారనుకోండి, అంటే ఒక ఏదో ఒక కొన్ని కండిషన్స్ వల్ల అది ఎందుకు దూరం అని చెప్పేసి నాకు ఎందుకు దూరం చేశారు అనేది మైండ్లో పడిపోతుంది ఆ పాయింట్. అది నాకెందుకు దొరకట్లేదు, అది నాకెందుకు ఇవ్వట్లేదు, ఎందుకు ఇవ్వట్లేదు, నాకు పలానా
ప్రాబ్లం ఉంది నా బాడీలో, సో తినలేకపోతున్నాను. సో అది ఆ కాజ్ వల్ల మనకి ఏమవుతుందంటే మైండ్ కొద్దిగా ఏమవుతుందంటే డిప్రెషన్లోనే ఛాన్స్ ఉంటుంది మనకి. అది ఆ డిప్రెషన్లో మనకి సైన్స్ ఎక్కువ ఎలా అంటే మనకి ఏదైతే దొరకలేదో అది దొరికేవంతు వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారు వాళ్ళు, డిప్రెషన్ ఉన్న వాళ్ళు జనరల్గా. అది దొరకలేదు అనుకోండి, సో అలాగా వాళ్ళకి వాళ్ళు ఏంటంటే ఆల్టర్నేట్ వెతుక్కుంటూ ఉంటారు. సో నాకు దొరకలేదు అది, వేరేది ఏం చేయాలి మనకు, అది వేరేది కూడా దొరకలేదు అనుకోండి, దాంట్లో వాళ్ళు ఏంటంటే కంప్లీట్గా డిప్రెషన్ లోనైపోయి మనకి దాని నుంచి డిప్రెషన్ లక్షణాలు బయటపడుతుంటాయి. అంటే సింపుల్గా చెప్పాలంటే ఎవరితో కలవకపోవడం కానీ ఒంటరిగా ఉండిపోవడం ఇదంతా. ఓకే, స్ట్రెస్ కానీ యాంగ్జైటీ కానీ డిప్రెషన్ కానీ ఎక్కువైనప్పుడు సూసైడల్ థాట్స్ రావడం, అలా ఆ థాట్సే సూసైడ్స్ కి దారి తీయడం ఇలా జరుగుతూ ఉంటుంది. షూర్గా జరుగుతుంది. స్ట్రెస్ అంటే ఎలాంటి స్టేజ్ లో వాళ్ళు మెడికల్ గా హెల్ప్ తీసుకుంటే బెటర్ అంటారు? ఓకే, మనకి స్ట్రెస్ తీసుకోండి అంటే ఒక మనిషికి ఒక యాంగ్జైటీ ఉన్నా, డిప్రెషన్ ఉన్నా, సిజోఫ్రేనియా ఉన్నా, ఓసిడి ఉన్నా సరే మనకి ప్రధానంగా వీటన్నిటికీ మూల కారణం ఏంటంటే ఒకటి నెంబర్ వన్లో స్ట్రెస్ ఉంటుంది, నెంబర్ టూలో భయము అంటే ఫియర్ ఉంటుంది బాగా మనకి. సో ఒక మనిషి మనకి స్ట్రెస్లో ఉన్నప్పుడు ఎప్పుడైతే దాన్ని మేనేజ్ చేయలేడు దాని అర్థం ఏంటంటే మైండ్ ఏంటంటే ఒక స్టేజ్ వరకు బాగా భరిస్తుంది ఏదైనా స్ట్రెస్ ఉంటే మనకి, ఏదైనా కావచ్చు అది. సో అది భరించలేనప్పుడు ఏమవుతుందంటే జనరల్గా బాడీ పైన తోచేస్తుంది ఆ స్ట్రెస్, దాని నుంచి ఫిజికల్గా వేరే లక్షణాలు లేదా వేరే ప్రాబ్లమ్స్ రావచ్చు. కాకపోతే సెన్సిటివ్ పర్సన్స్ ఉంటారండి బాగా, సెన్సిటివ్ పర్సన్స్ కానీ లేదంటే ఓవర్ సెన్సిటివ్ అంటారు బాగా, అంటే బాగా సున్నిత మనస్సు గల వాళ్ళు బాగా ఉంటుంది, తొందరగా హట్ అయిపోయే భావం ఉంటుంది లేదంటే తొందరగా కోపం వచ్చే భావం గల వాళ్ళు ఉంటుంది. వీళ్ళందరినీ ఓవర్ సెన్సిటివ్ కింద వస్తారు ఎక్కువగా. ఈ ఓవర్ సెన్సిటివ్ ఉన్న పర్సనాలిటీస్ ఎక్కువ ఏంటంటే ఒక వాళ్ళు ఎక్కువ సూసైడల్ టెండెన్సీ బాగుంటుంది 70-80%. అదే నార్మల్ సెన్సిటివ్ పర్సన్స్ అనుకోండి వాళ్ళకు 20-30% సూసైడల్ టెండెన్సీ ఉంటుంది వాళ్ళకి. అవి ఆ స్టేజ్ ఎలా ఉంటుందంటే మనకి అంటే రెండు కామన్గా చెప్పాలంటే మనకి యాంగ్జైటీ డిప్రెషన్ సూసైడల్ టెండెన్సీ మనకి ఒక లెవెల్లో వాళ్ళు అంటే ఒక లెవెల్లో వాళ్ళు అందరితో కలుస్తూ ఉంటారు. నెమ్మది ఏంటంటే వీళ్ళిద్దరు డిప్రెషన్ పర్సనాలిటీ కానీ యాంగ్జైటీ పర్సనాలిటీ కానీ ఒక 10 మంది ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి స్లోగా మెయింటైన్ చేస్తారు వాళ్ళతో రిలేషన్ అలా ఒక 1-2 ఇయర్స్ పాటు వాళ్ళు మెయింటైన్ చేసి ఆ 10 మంది ఫ్రెండ్స్లో వాళ్ళు ఏంటంటే వాళ్ళకు తగ్గట్టు అంటే వాళ్ళ మెంటల్ తగ్గట్టు పెట్టుకుంటారు వాళ్ళని అంటే ఒక ఫిల్టర్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. లాస్ట్కు ఒకరిద్దరు పర్సనాలిటీ మిగులుతారు వాళ్ళకి ఫ్రెండ్స్ లాగా, వాళ్ళను నెమ్మదిగా దూరం చేస్తూ ఉంటారు. దూరం చేసిన తర్వాత వాళ్ళకి వాళ్ళు ఊహించుకోవడం జరుగుతుంది. ఎలా అంటే నేనే బెస్ట్, నాకు నేనే బెస్ట్, నా ఆలోచనలు బెస్ట్, నేను చెప్పేదే మంచిది అని చెప్పేసి అలా లోపల వాళ్ళకి ఏంటంటే ఆ ఈగో అనేది బాగా డెవలప్ చేసుకుని ఆ ఈగో నుంచి వాళ్ళకి ఏంటంటే డిప్రెషన్ ఉన్నవాడు యాంగ్జైటీ ఫీల్ అవ్వడము, యాంగ్జైటీ ఉన్న డిప్రెషన్ లోన్ అయిపోవడం జరుగుతుంది. ఇలాంటి లక్షణాల తర్వాత ఏంటంటే వాళ్ళకి ఇంత నేను చెప్పినట్టు హాలుసినేషన్స్ బాగా స్టార్ట్ అయిపోతాయి వాళ్ళకి. ఎలా అంటే ఇక లాస్ట్కి అలా నాకు నేనే అన్నట్టు అయిపోయే వాళ్ళు లాస్ట్ ఒంటరిగా ఫీల్ అయిపోతారు. వాళ్ళు ఒంటరిగా ఫీల్ అయిపోయే వాళ్ళు ఎవరితో కలవరు. ఇంకోటి ఏంటంటే వీళ్ళిద్దరు కామన్గా దీంతో పాటు అన్నం సరిగా తినకపోవడము, రెండోది ఎవరితో కలవకపోవడము, ఎవరితో మాట్లాడకపోవడము, జాబ్ చేస్తే వాళ్ళు జాబ్ కూడా మానేసేయడము, లేనిపోనే రకరకాలుగా మనకి ఏంటంటే రాత్రి పడుకున్నప్పుడు కూడా పిచ్చి పిచ్చి కలవలు బాగా పట్టడము, ఎలా అంటే ఎవరో చంపేస్తున్నట్టు లేదంటే అది కూడా లేదంటే ఎవరో తరిమి చంపేస్తున్నట్టు కానీ పాములు బాగా వెంటాడుతున్నట్టు కానీ ఇలాంటి రకరకాల పిచ్చి పిచ్చి నెగిటివ్ థాట్స్ అని రావడం జరుగుతుంది. వీళ్ళు వీటిని తప్పించుకోవడానికి దెన్ వాళ్ళు సూసైడల్ డిస్పోజిషన్కి వెళ్ళిపోతారు. దీన్ని మనం ఏంటంటే సైకోసోమాటిక్ డిసార్డర్ అని చెప్తాం. ఇది మనకి ఫైనల్ స్టేజ్లో దొరుకుతుంది మనకి ఎక్కువగా. షార్ట్ బ్రేక్ తీసుకుందండి. బ్రేక్ తర్వాత సిజోఫ్రేనియా కానీ ఓసిడి లక్షణాలు ఎలా ఉంటాయి, వీటికి హోమియో ఎంతవరకు పనిచేస్తుంది డిస్కస్ చేద్దాం. ఇప్పుడు హలో డాక్టర్, మానసిక సమస్యలకు సైకోసోమాటిక్ డిసీజెస్కి హోమియో వివరాలు అందించడానికి స్టార్ హోమియోపతి డాక్టర్ హర్షవర్ధన్ మనతో ఉన్నారు. అరుణ గారు కాల్ చేద్దామండి. అరుణ గారు హలో. హలో, నమస్తే అరుణ గారు, చెప్పండి. నమస్తే అరుణ గారు. నమస్కారం అండి, హర్షవర్ధన్ కుమార్ గారు. చెప్పండి ఏంటమ్మా సమస్య? ఎక్కువ నాకు బాగా ఇరిటేషన్ బాగా ఎక్కువ వస్తుంది, కోపం బాగా ఎక్కువ వస్తుంది. ఏమన్నా ఇసిరేస్తాను ఆ టైంలో, ఫోన్ ఉన్నా ఏమున్నా ఓకే, ఒక్క మాట ఎవరైనా ఏమన్నా చాలా ఇరిటేషన్. ఓకే, ఇంకమ్మా ఇంకేమనిపిస్తుంది? అది మా హస్బెండే కానీ ఇంక ఎవరైనా ఓకే, ఆ స్పాట్ లో ఎవరున్నా అది ఆ చేతిలో ఏముంటుందో తెలియదు, ఏమి చిరుతారో తెలియదు. ఓకే ఓకే, మీ ఏజ్ ఎంత అండి? బాగా ఓకే, 34 అండి. 34 ఓకే. ఎప్పటి నుంచి ఉంది అమ్మా ఇలాగా? 34 అండి. ఓకేనమ్మా, ఎప్పటి నుంచి ఉంది ఇలాగా? ఇంకా 7 ఇయర్స్ నుంచి అలా. మా అబ్బాయి కొంచెం సరిగ్గా లేకపోవడం వలన. ఓకే రైట్. ఓకే అరుణ గారు, మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే దీన్ని
హైపర్ యాక్టివ్ అని చెప్తారు. యాక్చువల్ చెప్పాలంటే విసిరేయడము, కొట్టేయడము, చేతులుంటే ఏదైనా సరే ఎదురుగా పర్సన్ అయినా విసిరేయడం కొట్టడం జరుగుతుంది ఎక్కువ, లేదా పూర్తిగా వస్తువులని ధ్వంసం చేసేయడం అంతా. దీన్ని మనం హైపర్ యాక్టివ్నెస్ కింద వస్తుంది. హర్ణ గారు ఇంకోటి చెప్పారు, అబ్బాయి కొద్దిగా బాగాలేదని చెప్పారు. నాకు తెలిసి అబ్బాయికి ఏంటంటే మేబీ ఆటిజం ఉండొచ్చు. బాబుకి ఆటిజం అంటే మాట త్వరగా రాకపోవడము, వాళ్ళలో కూడా హైపర్ యాక్టివ్నెస్ ఉంటుంది. అది ఒకవేళ అది లేదనుకోండి ఏడిహెచ్డి ఉంటుంది, అటెన్షన్ లేకపోవడము, డెఫిషియన్సీ ఉండడం బాగా అటెన్షన్లో, హైపర్ యాక్టివ్నెస్ ఉండడం, ఈ రెండింటిలో ఏదో ఉంటుంది అర్ణ గారు బాబుకి. మనకి ఇంకా చెప్పాలంటే మీ బాబుకు కూడా ఫ్రీక్వెంట్గా జలుబు కానీ జ్వరాలు కానీ రావడం కూడా ఉంటుంది మనకి అది. సో మీకు ఇరిటేషన్ ఇవన్నీ ఎలా వచ్చాయంటే మీకు మనకి ఫ్యామిలీ హిస్టరీలో చూడాలి అర్ణ గారు ఎప్పుడైనా సరే, అంటే మన మదర్ ఫాదర్ సైడ్ కూడా ఇలాంటిది, ఇలాంటి హైపర్ యాక్టివ్నెస్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే. ఒకవేళ లేదనుకోండి మనకి, రెండోది బాబు ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు లేదంటే డెలివరీ టైంలో కూడా హార్మోన్ ఇంబ్యాలెన్స్ బాగా అవుతాయి మనకి, అలాంటి దాంట్లో థైరాయిడ్ షుగర్ షుగరు బీపీ అలాంటివి బాగా చూస్తూ ఉంటాం మనం. అలాంటి హార్మోన్ ఇంబ్యాలెన్స్లో కూడా మనకి మెంటల్గా ఇలాంటి ఎమోషన్స్ ఏదో ఒకటి ఎక్కువయ్యే ఛాన్స్ ఉంటుంది, అదొకటి చూడాలి. మూడోది బాబు పుట్టిన తర్వాత, ఒకవేళ బాబు పుట్టింది 9 మంత్స్కి పుట్టాడు అనుకోండి ఇబ్బంది ఏం లేదు, అదే ప్రీమేచ్యూర్ బేబీ అయ్యాడు అనుకోండి 7th 8th మంత్లో పుట్టాడు అనుకోండి సపోజు, సో వాళ్ళు ఏంటంటే హైపర్ యాక్టివ్నెస్ అనేది బాగా చూస్తాం. అది ఎలా అంటే త్రూ మదర్ ద్వారా క్యారీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ అది కూడా లేదనుకోండి మనకి, బాబు కొద్దిగా ఏంటంటే మానసిక స్థితి బాగోలేదనుకోండి, అంటే వాళ్ళు డిలే మైల్ స్టోన్స్ అంటారు, అంటే వాళ్ళు ఎదుగుదల కానీ వాళ్ళ బాడీ గ్రోత్ కానీ లేదంటే వాళ్ళు నడక కానీ వాళ్ళ ఆలోచన విధానం వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్స్ కానీ బాగా వాళ్ళ ఏజ్ తగ్గట్టు రాకపోవడము, అవి మనం చూసి చూసి ఏమవుతుందంటే ఇరిటేషన్ కలుగుతాం మనం జనరల్గా. అది కూడా మనకి క్యారీ అయింది అనుకోండి మనకి, ఇలాగ చికాకు పడిపోవడము, వెంటనే కోపం రావడము, వీటి నుంచి మనకి హైపర్ యాక్టివ్నెస్ అని చెప్తారు. సో ఇది ఇలాగే ఉందనుకోండి, ఇది మనకి ఇందాక శ్రీనివాస్ గారు చెప్పాను చూడండి, ఇలాగ సిజోఫ్రేనియా లాగా మారే ఛాన్స్ ఉంటుంది. సో వెంటనే ట్రీట్మెంట్ తీసుకుంటే చాలా వరకు బెటర్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఆ కోపము ఆ చిరాకు వచ్చినప్పుడు మీకు మీరు ఏంటంటే నేను చేసే తప్ప కాదా అనేది ఒకసారి ఆలోచించుకుంటే మనకి త్వరగా బయటపడవచ్చు. ఒకవేళ మనకి ఇలాంటి ఏం లేవనుకోండి అర్ణ గారు, సపోజు మనము అంటే మీరు మీరు పెరిగిన విధానం ఎలా ఉంది చిన్నప్పటి నుంచి గారాభంగా పెరిగారా అదొకటి చూడాలి. ఎందుకంటే గారాభంగా పెరిగిన వాళ్ళు కూడా ఇలాగ రిఫ్లెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మనకి. ఇక్బాల్ గారు కాల్. ఇక్బాల్ గారు హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్ ఇక్బాల్ గారు. సార్ చెప్పండి ఏంటి సమస్య? సార్ మా వైఫ్ ఇది మానసికంగా బాగా అలా చూసుకుంటారు సార్, అంటే ప్రతిదీ ఏదో ఆమెకి వెనక వైపు నుంచి ఎవరో ఏమో చేసే తర్వాత అంటే లేనిది ఊహించుకుంటా ఉంటుంది సార్. ఓకే ఓకే. అంటే సాధారణంగా ఎవరిని నమ్మదు, 90% నమ్మదు, 10% మాత్రం వాళ్ళ పేరెంట్స్ ని బిలీవ్ చేస్తుంది. ఏది జరిగినా కూడా ఆమెకి ఏదో వెన్నుపోట పెరిచినట్టు ఏదో చేసినట్టు అంటే ఒక 1% ని 100% గా బిలీవ్ చేసుకుంటుంది, చిన్న ఇష్యూని కూడా పెద్ద చేసేస్తుంది. ఏ విధంగా సార్ మనం ఆలోచించగలం? ఓకే ఓకే ఇక్బాల్. ఫ్యామిలీ 38 ఇయర్స్ ఉంటుంది సార్. ఓకే ఓకే సార్. ఓకే ఇక్బాల్ గారు, మిస్సెస్ కి ఉన్నది 100కి 100% సిజోఫ్రేనియా అని చెప్తారండి దీన్ని. ఎందుకంటే సిజోఫ్రేనియాలో బాగా 80% కనిపించేది, 80 కాదు 90% కనిపించేది అనుమానం ఉంటుంది, బాగా 10% కనిపించేది పక్కన వాళ్ళు ఎవరు ఎవరో వాళ్ళని కంట్రోల్ చేస్తున్నట్టు ఉంటుంది అది. సో ఈ రెండు మెయిన్గా చూడాలి. ఎప్పుడైతే బాగా అనుమానం ఉంటుందో దాన్ని మనం డెల్యూజన్ అని చెప్తాము. డెల్యూజన్ అంటే ఏంటిది అంటే భ్రమ అంతే మనకి. మరొకటి మనకి అనుమానంతో పాటు పక్కన ఎవరో కంట్రోల్ చేస్తున్నట్టు, ఎవరో మాట్లాడుతున్నట్టు, లేదంటే వాళ్ళు ఏదో పక్కన ఎవరుండరు కానీ అక్కడ మన ఎదురుగానే ఎవరుండరు కానీ వాళ్ళు ఏదో చెప్తున్నట్టు, వీళ్ళు వింటున్నట్టు, వాళ్ళు చెప్పింది వీళ్ళు చేస్తున్నట్టు, దీన్ని మనం కమాండింగ్ నేచర్ అంటారు. దీన్ని మనం హాలిసినేషన్ అంటే భ్రాంతి అంటారు అన్నమాట. ఈ డెల్యూజన్ హాలిసినేషన్స్ అనేవి మనకి సాధారణంగా సిజోఫ్రేనియాలో కనిపిస్తుంది. ఇలాంటి లక్షణాలు ఎలా వస్తాయంటే మనకి ఇక్బాల్ గారు సింపుల్గా చెప్పాలంటే ఒకసారి మీరు పాస్ట్లో చూడండి ఒకసారి, అంటే మిస్సెస్కి పెళ్ళి అవ్వక ముందు కానీ లేదంటే పెళ్ళైన కొత్తలో కానీ అక్కడ మధ్య పీరియడ్ ఆఫ్ టైంలో మనకి ఏంటంటే మిస్సెస్ ఏమైనా స్ట్రెస్ గురయ్యారా, ఏదైనా మానసిక ఒత్తిడి ఏదైనా సరే డిప్రెషన్ గురయ్యారా చూడండి ఒకసారి. ఎందుకంటే అలాంటి వాటి నుంచే ఈ స్టేజ్ డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఇది లేదనుకుంటే మనకి ఏదైనా జరగరాంది, ఏదైనా జరిగిందా తన కళ్ళ ముందు, లేదంటే ఏదైనా చూడకుండా ఏదైనా చూసారా అలాంటివి చూడాలి మనం. ఇలాంటి వాటి బేస్ పైన మనకి సిజోఫ్రేనియా అనేది బాగా డెవలప్ అవుతుంది. మరొకటి వీళ్ళకి సిజోఫ్రేనియా ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇక్బాల్ గారు మనకి 6th sense అనేది చాలా వరకు పనిచేస్తుంది వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు ఫ్యూచర్లో కూడా ఏం జరుగుతుందో కూడా చెప్పే ఛాన్స్ ఉంటుంది మనకి. అది మనకి ఏంటంటే సిఫిలిటిక్ స్టేజ్ అని చెప్తారు జనరల్గా మెడికల్లో.
అంటే వాళ్ళు సంవత్సరం తర్వాత జరిగేది, రేపేం జరగబోతుంది అనేది ముందే మనకి చెప్తా ఉంటారు. నాకు కలలాగా వచ్చింది, లేదంటే దేవుడు నాకు, నేను పడుకున్నప్పుడు దేవుడు నాకు ప్రత్యక్షం నాకు చెప్పాడు ఇలాగ జరుగుతుందని చెప్పేసి, ఇలాంటివన్నీ కూడా జరిగే ఛాన్స్ ఉంటుంది. ఆ స్టేజ్కి వెళ్ళలేదు ఇంకా మిస్సెస్ గారు. ఒకవేళ ట్రీట్మెంట్ తీసుకోకపోతే మనకి అలాంటి స్టేజ్కి వెళ్తుంది, ప్రాబ్లం ఉండదు, కానీ అది ఇంకా ముదిరింది అనుకోండి మనకి సిజోఫ్రెనియా, నెక్స్ట్ స్టేజ్ మనకి డిప్రెషన్. ఎందుకంటే ఏదైనా ఆందోళన, మానసిక ఆందోళన, యాంగ్జైటీ కానీ, సిజోఫ్రెనియా కానీ, ఓసీడీ కానీ, వీటన్నిటికీ ఏంటంటే ఒక బేస్ అంటే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఏంటంటే డిప్రెషన్. ఆ స్టేజ్కి వెళ్ళిపోతే ఇంకా మన మాట వినరు వాళ్ళు, పిచ్చి పిచ్చిగా చేశాడు కానీ మ్యాని అంటారు దాన్ని, పిచ్చి అనేది ఏదో ఒక పిచ్చి పట్టేసినట్టు అయిపోతారు. దాని నుంచి మనకి సూసైడ్ అంటే అలాగా టెండెన్సీ అంటే చనిపోవాలనే భావన అలాంటి ఆలోచన కలిగే ఛాన్స్ ఉంటుంది. ఒకసారి టైం ఉంటే తీసుకురండి ఇక్బాల్ గారు, ఎందుకంటే హోమియోలో మనకి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తగ్గించవచ్చు మెడికేషన్స్తో. నీరజ గారు కాల్. నీరజ గారు హలో అండి. నమస్తే అండి, చెప్పండి. నమస్తే అమ్మ. నీరజ గారు అమ్మా చెప్పండి. నమస్తే డాక్టర్ గారు. ఏంటండి, మా మనవడికి 5 ఇయర్స్ కంప్లీట్ అయిందండి. ఓకే, ఇప్పుడు 6 చేస్తున్న బాబు. అయితే వాడికి హైపర్ యాక్టివిటీ అండి ఎక్కువ, విపరీతమైన హైపర్. ఒక్క నిమిషం కూడా ఖాళీ ఉండడు, ఎవరిని ఖాళీ ఉండనియడు, వాడుకొని ఫుడ్ స్పెండ్ చేయాలంటాడు. అర్థం కావట్లేదు. మళ్ళీ అన్నిట్లో యాక్టివ్, అన్ని కరెక్ట్ గా ఉంటాయి, అన్ని మంచి చాలా షార్ప్ ఉంటాడు. కానీ వాడికి మెడిసిన్స్ ఇస్తాయంటున్నా, మా అబ్బాయి ఏమో వద్దు సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయంటారు చిన్న ఏజ్ కదా అని. అదే వాడిని ఎలా అంటే ఫర్దర్ ఎడ్యుకేషన్ లో కాన్సెప్ట్ ఉంటదా టెన్షన్ గా ఉందండి. బాబుకి మాట ఎలా ఉందమ్మా, స్పష్టత ఉందా లేదా? చాలా స్పష్టత అండి, చాలా కరెక్ట్ గా మాట్లాడతాడు, తొందరగానే వచ్చింది ఏజ్, కరెక్ట్ అన్ని కరెక్ట్ గా ఉంటాయి. ఒక హైపర్ అండి, చాలా హైపర్ యాక్టివిటీ, ఒక్క నిమిషం కూడా ఖాళీ కూర్చోడు. ఓకే, సెకండ్ కూడా. అదొకటి. రేపు ఎడ్యుకేషన్ లో కాన్సన్ట్రేషన్ తక్కువేమో అని కొంచెం టెన్షన్ గా ఉంది. ఓకే ఓకేనమ్మా. నీరజ గారు, బాబుకున్నది ADHD అమ్మా. కరెక్ట్ చెప్పాలంటే అటెన్షన్ డెఫిషియట్ హైపర్ యాక్టివ్ డిసార్డర్ అని చెప్తారు జనరల్గా. ఇంత మాట స్పష్టత ఎందుకు అడిగినంటే, ఆటిజంలో ఎక్కువగా మాట స్పష్టత ఉండదు, ఐ కాంటాక్ట్ ఉండదు, మనం పిలిచినా సరే పలకరు వాళ్ళు, వాళ్ళకు కూడా హైపర్ యాక్టివ్నెస్ ఉంటుంది. సో బాబుకునేది కంప్లీట్గా ADHD. ఎందుకంటే హైపర్ యాక్టివ్నెస్ అనేది తగ్గాలమ్మా బాబుకి. ఎందుకంటే ఒకవేళ అది కంటిన్యూ అయింది అనుకోండి, ఒక వాళ్ళ మెచ్యూరేజ్ వచ్చేస్తుంది చూడండి, 15 ఇయర్స్ కానీ 14-15 ఇయర్స్ రాగానే వాళ్ళకి అదే అలాగే వెళ్ళిపోతుంది, అది లైఫ్ లాంగ్ మనకు అది వెళ్తే చాలా ప్రమాదం తర్వాత ఫ్యూచర్లో వచ్చే వాళ్ళకి కానీ ఆయన చుట్టూ ఉన్న వాళ్ళకి కానీ. ఎందుకంటే బాగా వీళ్ళు స్టబాన్గా మొండిగా తయారైపోతారు. ఎందుకంటే హైపర్ యాక్టివ్నెస్లో బాగా కనిపించేది పిల్లల్లో స్టబాన్ నేచర్, అంటే మొండితనం బాగా, పెంకితనం బాగుంటుంది, వాటి చాలా ప్రమాదము. వాళ్ళకి ఏంటంటే ఒక 20 ఇయర్స్ దాటిన తర్వాత ఒక ఎంగేజ్ రాగానే మనకి హైపర్ యాక్టివ్నెస్ అనేది కనిపించదు ఇంకా మనకు, దానికి కంప్లీట్గా ఆపోజిట్ నీరజ గారు. అండ్ హైపర్ యాక్టివ్నెస్కి ఆపోజిట్ ఏంటంటే సెన్సిటివ్నెస్, సున్నితం. ఎలా అంటే ఇప్పుడు ఎంత హైపర్గా ఉంటున్నాడో దానికి రివర్స్, అంత సెన్సిటివ్గా మారిపోతాడు, అంత సున్నితంగా మారిపోతాడు. ఆ టైంలో ఎలా ఉంటుందంటే, ఏదైనా కావాలి, నాకు ఈ వస్తువు కావాలి, ఈ కార్ కావాలి, ఈ బైక్ కావాలని అడిగాడు అనుకోండి, మనకు కొనివ్వలేదు అనుకోండి, హర్ట్ అయిపోతాడు తొందరగా. ఆ హర్ట్ అయ్యాడు అనుకోండి ఆ నేచర్, దాని నుంచి మనకి డిప్రెషన్ వెళ్ళే ఛాన్స్ ఉండొచ్చు, లేదంటే సూసైడల్ డిస్పోజిషన్స్ బాగా ఉంటాయి మనకు. అందుకే ఇప్పుడు ఈ చిన్న ఏజ్లోనే తగ్గించేసేయాలి బాబుకి. హోమియో వాడండి అమ్మా, ఎందుకంటే మనకి బయట ఎన్ని మెడిసిన్స్ వాడినా సరే మనకి ప్రయోజనం ఉండదు, అట్లా ఆపుతుంది కానీ తగ్గదు, మనకి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తగ్గుతుంది హోమియో మెడిసిన్తో. మరొకటి బాబుకి ఏం చేస్తారంటే నీరజ గారు, గ్లూకోజ్ ఉన్న ఫుడ్ తగ్గించేసేయండి పూర్తిగా, కార్బోహైడ్రేట్ ఫుడ్. ఎందుకంటే ఫుడ్ మనకి అన్నం 2 టైమ్స్ పెడతాం చూడండి, ఒక 2 టైమ్స్ తీసేసేయండి కంప్లీట్గా రైస్. షుగర్ ఉన్నది ఏదైనా సరే, షుగర్ ఉన్న ఏదైనా ఫుడ్ ఐటెం పూర్తిగా క్లోజ్ చేసేయండి. ఎందుకంటే హైపర్ యాక్టివ్నెస్ ఉన్న పిల్లల్లో ఏంటంటే గ్లూకోజ్ అనేది ఎక్కువగా ఉంటుంది బాడీలో. గ్లూకోజ్ అంటేనే బలం మన బాడీకి, దాన్ని ఎలా ఖర్చు చేయాలో అర్థం కాక వాళ్ళు ఏంటంటే అలాగా బిహేవ్ చేస్తూ ఒక చోట ఉండకుండా ఇంకో చోటకి వెళ్ళిపోవడము, దాన్ని కొట్టడము, దీన్ని కొట్టడము, అలాగా ఆ ఎనర్జీని అంతా ఖర్చు చేయాలని చెప్పేసి వాళ్ళు హైపర్ యాక్టివ్నెస్ చూపిస్తూ ఉంటారు. సో వాళ్ళకి అది తగ్గించాలంటే ఫస్ట్ ఏం చేయాలంటే గ్లూకోజ్ ఉన్నప్పుడు, అంటే షుగర్ ఉన్న ఫుడ్ ఏదైనా సరే ఇంక్లూడింగ్ రైస్ ఐటెం కూడా క్లోజ్ చేసేయండి. అక్కడితోనే మనకు 50-60% తగ్గిపోతాడు మనిషి. ఎక్కువగా ప్రోటీన్ డైట్ ఇవ్వండి. లేదు ఇంకోటి ఏంటంటే బాగా గేమ్స్ ఆడిపియండి, ఎక్కువ గేమ్స్ ఆడిపడం కానీ బాబు వేసుకునే స్కూల్ బ్యాగులు కూడా బుక్స్ ఒక 2-3 కేజీలు పడేసేలాగా ఇంట్లోనే అటు ఇటు తిప్పేస్తూ ఉండండి, కామ్ అయిపోతాడు మనిషి. దాంతోపాటు ఒకసారి మెడికేషన్ కూడా ఇస్తే మనకి తొందరగా బయటపడవచ్చు. ఓకేనండి డాక్టర్ హర్షవర్ధన్. స్ట్రెస్, డిప్రెషన్, యాంగ్జైటీ లక్షణాలు ఎలా ఉంటాయి, వాటిని నెగ్లెక్ట్ చేస్తే ఎలాగ సూసైడల్ థాట్స్ కానీ ఇంకా సివియర్ హెల్త్ ప్రాబ్లమ్స్ అండ్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ తలెత్తుతూ ఉంటాయి, అండ్ సైకోసోమాటిక్ డిసీజెస్ అంటే ఏంటి, హోమియోలో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి, వివరాలు అందించినందుకు థ్యాంక్స్ డాక్టర్.